హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలుగు రుచులు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం కండెన్స్డ్ మిల్క్ ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి పాలు అవసరం లేకుండా చాలా సులభంగా తయారు చేసుకుందాం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ముందుగా పాన్లో ఒక కప్పు మిల్క్ పౌడర్ త్రీ ఫోర్ స్పూన్స్ షుగర్ పౌడర్ టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ పావు స్పూన్ బేకింగ్ సోడా వేసి ఇవన్నీ బాగా కలిసేటట్లుగా కలుపుకొని ఇక్కడ మెల్టెడ్ బటర్ కూడా టూ స్పూన్స్ వేయాలండి నేను చూపించడం మర్చిపోయాను మెల్టెడ్ బటర్ కూడా టూ స్పూన్స్ వేసి ఇవన్నీ కలిసేటట్లుగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ లేకుండా బాగా కలుపుకోవాలి దీన్ని ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ అడుగుపట్టకుండా ఉడికిస్తూ ఉండండి కండెన్స్డ్ మిల్క్ తయారయ్యేంత వరకు ఫ్లేమ్ తక్కువలో పెట్టుకోండి ఈ విధంగానే కలుపుతూనే ఉడికించండి ఈ కండెన్స్డ్ మిల్క్ చాలా ఈజీగా ఇంట్లో దొరికే కొద్దిపాటి ఐటమ్స్తోనే మనం తయారు చేసుకోవచ్చండి ఈ కండెన్స్డ్ మిల్క్తో కేక్స్ ఐస్ క్రీమ్స్ ఏవైనా తయారు చేసుకోవచ్చు అప్పటికప్పుడు మనకి కండెన్స్డ్ మిల్క్ కావాలంటే ఎక్కువసేపు పాలు మరిగించుకునే పని లేకుండా ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి ఈ విధంగా ఉడికి దగ్గరగా అయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి లేకపోతే చల్లారిన తర్వాత మరీ గట్టిగా అయిపోతుంది చూస్తున్నారు కదా ఎలా చిక్కబడిందో దగ్గరగా వచ్చేసింది ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకోండి ఇంతేనండి ఎంతో సులభంగా ఇంట్లోనే మనం ఈ విధంగా కండెన్స్డ్ మిల్క్ తయారు చేసుకోవచ్చు నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి